Welcome to my online email classes. Before watching this video, subscribe this channel, give a like. In a bag containing 15 bulbs, 5 are defective. Number of bulbs ennu unnai 15 unnai. Okay, 15. Vatillo 5 are defective. So raani defective bulbs ennu unnai 5. So 15 lo 5 defective ante mari good bulbs ennu unnai. మీరు వాటిని గుడ్ బల్బ్స్ అన్న అనొచ్చు, లేదా నాన్ డిఫెక్టివ్ అని కూడా పిలుచుకోవచ్చు. టోటల్ 15 మైనస్ 5 డిఫెక్టివ్ అంటే ఎంత వచ్చింది? 10 వచ్చింది. సో వీటిని ఏమనొచ్చు? నాన్ డిఫెక్టివ్, మీరు ఎలా పిలిచినా పర్లేదు. అయితే ఇఫ్ 5 బల్బ్స్ ఆర్ సెలెక్టెడ్, ఎన్ని తీసుకోవాలి వాటిల్లోంచి? 5 సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఎన్ ఆఫ్ ఎస్ రాద్దామా. టోటల్ ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. దానిలో 5 తీసుకోవాలి కాబట్టి 15 C5 అంటే 15 బల్బ్స్లోంచి 5 సెలెక్ట్ చేయటం, 15 C5. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ దట్. 3 క్వశ్చన్స్ అడిగారు ఇక్కడ. ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. దాన్ని నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ని ఏ అని పిలుద్దాం. నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్ట్. ఓకే, నన్ ఆఫ్ ద బల్బ్ ఈజ్ డిఫెక్టివ్ అని రాసిన పర్లేదు. ఇలా తీసుకున్నాక ఎన్ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేద్దాం. N of A అంటే నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ అంటే నాన్ డిఫెక్టివ్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి కదా, వాటిలోంచి ఎన్ని తీసుకోవాలి? 5 కాబట్టి 10 C5. అర్థమైందా? 10 బల్బ్స్ ఉన్నాయి, వాటిల్లో 5 తీసుకుంటాం. డిఫెక్టివ్ 5 ఉన్నాయి అంటే నాన్ డిఫెక్టివ్ ఎన్ని అయినాయి? 15 మైనస్ 5. ఒక సపోజ్ మీకు అర్థం కావాలంటే ఒక బాక్స్ తీసుకోండి. బాక్స్లో 5 డిఫెక్టివ్ ఉన్నాయి, ఒక 10 ఏమో గుడ్ ఉన్నాయి, టోటల్గా 15 ఉన్నాయి. దానిలోంచి ఎన్ని తీసుకోవాలి? 5 తీసుకోవాలి. సెలెక్టింగ్ 5 సెలెక్ట్ చేసుకోవాలి. ఎవ్రీ టైం మీరు డిఫెక్టివ్ అయినా నాన్ డిఫెక్టివ్ అయినా బ్యాగ్లోంచి మీరు 5 తీసుకోవాలి. కాబట్టి ఎన్ ఆఫ్ ఎస్ ఎంత అయింది? 15 C5. ఏ ఎంత అయింది? నాన్ డిఫెక్టివ్ బల్బ్స్ ఎన్ని అయినాయి? 10 ఉన్నాయి కదా గుడ్ బల్బ్స్, వాటిలోంచి 5 తీసుకుంటాం, 10 C5. ఇప్పుడు దీనికి ప్రాబిలిటీ కనుక్కుందాం. ఓకే, సో పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి దీనికి? ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ అంటే 10 C5 ఆల్రెడీ వచ్చింది కదా, ఎన్ ఆఫ్ ఎస్ అంటే 15లోంచి 5 తీసుకుంటాం. ఇప్పుడు ఈ 10 C5 15 C5 వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 10తో మొదలుపెట్టి 5 ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. 10, 9, 8, 7 ఎన్ని వచ్చినాయి కౌంట్ చేయండి? 4 కదా, 6/5 ఫ్యాక్టోరియల్. 10 C5 అంటే ఇలా రాయాలి మీరు. ఓకే, 10తో మొదలుపెట్టి 5 ఫ్యాక్టర్స్ బై 5 ఫ్యాక్టోరియల్. 15 C5 అన్నా కూడా మీరు ఇలాగే రాయాల్సి ఉంటుంది. 15, 14, 13, 12, 11 ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి కదా, ఇంకొక ఫ్యాక్టర్ రాయాలి. 11/5 ఫ్యాక్టర్ అంటే సి అంటే ఏంటంటే తగ్గిస్తే రాయాలి. ఆ నెంబర్తో స్టార్ట్ చేసి తగ్గించాలి. ఓకే, ఫస్ట్ చూడండి, 5 నెంబర్స్ వచ్చినాయి, బై 5 ఫ్యాక్టర్ రాసాం. అలాగే డినామినేటర్లో కూడా 15 C5 అన్నాడు కాబట్టి 5 నెంబర్స్ బై 5 ఫ్యాక్టర్ 5 ఫ్యాక్టర్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, తర్వాత ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయని చూద్దాం. సో ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. 7 14లో 2 టైమ్స్, తర్వాత
నెక్స్ట్ 5 క్యాన్సిల్ చేద్దాం, 2 8 క్యాన్సిల్ చేద్దాం, 4 4 టైమ్స్, ఈ 4 12లో 3 టైమ్స్, ఈ 3 9లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ 3 15లో 5 టైమ్స్, మళ్ళీ 5 10లో 2 టైమ్స్. ఇంకేమన్నా క్యాన్సిల్ పోతాయా? ఇంకేం క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు కదా. కాబట్టి 2 మిగిలింది పైన అండ్ 6 మిగిలింది, అంటే 2 ఇంటూ 6 అంట 12, 2 6s ఆర్ 12, డివైడెడ్ బై 13, 11 మిగిలాయి, 13 11s ఆర్ 143. ఇది మీకు ఈ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమన్నారు, ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్, అంటే కేవలం ఒకటి మాత్రమే డిఫెక్టివ్ ఉండాలి. కాబట్టి దాన్ని బి అనుకుందాం. ఓన్లీ 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 అన్నాడు, ఓకే, వన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్, ఒకటి మాత్రమే డిఫెక్టివ్ బల్బ్ రావాలి, మిగతా అన్ని గుడ్ బల్బ్స్ రావాలి. డిఫెక్టివ్ అంటే ఏంటి? బ్యాడ్ బల్బ్స్. సో రాయండి, ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు డిఫెక్టివ్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. గుడ్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. కాబట్టి 10లోంచి ఒక 4 బ్యాడ్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. బ్యాడ్ బల్బ్స్ లేదా డిఫెక్టివ్ బల్బ్స్ 5 ఉన్నాయి కదా, కాబట్టి 5C1 ఇది ఎన్ ఆఫ్ బి అవుతుంది. అర్థమైందా? గుడ్ బల్బ్స్ 10 ఉన్నాయి, డిఫెక్టివ్ బల్బ్స్ 5 ఉన్నాయి. గుడ్ బల్బ్స్ 10, డిఫెక్టివ్ బల్బ్స్ 5. ఒకటి తీయాలి, ఒకటి డిఫెక్టివ్. ఓన్లీ 1 అన్నాడు కదా, ఓన్లీ 1 అన్నాడు కాబట్టి గుడ్ బల్బ్స్ 4 రావాలి, బ్యాడ్ బల్బ్స్ 1 రావాలి, అంటే 5C1 10C4. సో ప్రాబిలిటీ ఆఫ్ బి అంటే ఈవెంట్కి ప్రాబిలిటీ. ఫార్ములా ఏంటి? ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ బి అంటే ఆల్రెడీ రాసాం కదా, 10C4 × 5C1 / 15C5. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. 10C4 అంటే మనం అంతకుముందు మీకు నేర్పించినట్టుగానే 10తో మొదలుపెట్టి 4 నెంబర్స్ రాసుకోవాలి. సో 10, 9, 8, 7 / 4 ఇంటూ 5C1 అంటే 5 అన్నమాట. 5C1 అంటే 5, ఓకే. ఇప్పుడు డినామినేటర్లో 15C5 అంటే 15, 14, 13, 12 మొత్తం ఎన్ని వచ్చింది? 4, 11 / 5 ఓకే. సో 4 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, 5 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 5 మళ్ళీ 15లో 3 టైమ్స్, మళ్ళీ 3 9లో 3 టైమ్స్. తర్వాత ఇంకేం క్యాన్సిల్ అవుతాయి చూద్దామా. ఏదో నెంబర్ తీసుకోండి, ఈ 3 12లో 4 టైమ్స్, మళ్ళీ 4 8లో 2 టైమ్స్, ఈ 2 7 14 అవుతుంది కదా, 14 క్యాన్సిల్. అర్థమైంది? కానీ మీకు అర్థం కాబట్టి మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే, ఇంకేం మిగిలినవి చూద్దాం. ఇంకేం క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు. 10 5s are 50 / 13 ఒకటి మిగిలింది, 11 ఒకటి మిగిలింది, 13 11s are 143. ఇది సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్. అర్థమైంది? అర్థం కాబట్టి ఒకసారి మళ్ళీ బ్యాక్ చేసుకొని చూసుకొని సరిపోతుంది. ఇప్పుడు 11తో మల్టిప్లికేషన్ ఎట్లాగో చెప్తాను చూడండి షార్ట్ కట్. ఈ 3 యాస్టీజ్ రాయండి, ఈ 1 కూడా యాస్టీజ్ రాయండి. 1 + 3 అంతా 4, అది మధ్యలో రాయటమే. 11తో ఎప్పుడు మల్టిప్లై చేయాలన్నా ఇలా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్, ఎట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్. దీన్ని సి అని పిలుద్దాం. ఎట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్, ఎట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్.
ఎట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ డిఫెక్టివ్. ఎట్లీస్ట్ వన్ అన్నాడు అనుకోండి, ఎట్లీస్ట్ వన్ అని ఎప్పుడు కనిపించినా మీరు వన్ మైనస్ నో రాయాలి. వన్ మైనస్ నో పి ఆఫ్ నో డిఫెక్టివ్, వన్ మైనస్ నో డిఫెక్టివ్. ఓకే, ఇక్కడ పి ఆఫ్ సి అని పెట్టేసుకోండి డైరెక్ట్గా. సి అనేది ఈవెంట్ లేదు, నే కింద స్టెప్లో అక్కడ రాయలేదు. ఒకసారి పి ఆఫ్ సి అని రాసుకోండి. ఇప్పుడు నన్ ఆఫ్ దెమ్ అనేది ఆల్రెడీ మనం వర్క్ చేసాం, 12/143 వచ్చింది. అది డైరెక్ట్ కాపీ చేసేసుకోండి, 12/143. ఓకే, దట్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఎల్సిఎం చేయటమేగా. సో 143 ఎల్సిఎం, 143 - 12 దట్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 131/143. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ది థాట్ క్వశ్చన్. సో దట్స్ ఆల్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ఎనేబుల్ బెల్ నోటిఫికేషన్.